ఎన్ని వివాదాలు మరెన్నో సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఆ ఇల్లు కానీ ఇది కొన్నేళ్ల కృతం మాట ఇప్పుడు ఆ ఇల్లే వివాదమైంది దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారులు ప్రభు అరుణ్ ఆస్తుల పంచాయతీకి దిగారు వాస్తవానికి దాసరి కుమారుల ఆస్తి వివాదం ఇప్పటిది కాదు చాలా రోజులుగా వీళ్ళిద్దరు గొడవ పడుతూనే ఉన్నారు గతంలో ఉన్న గొడవలే మళ్ళీ రాజుకున్నాయి తారస్థాయికి చేరుకున్నాయి 24న రాత్రి అరుణ్ తన ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి తనపై తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు దాసరి ప్రభు ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మద్యం తాగొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ తనపై తన భార్యపై దాడి చేశాడని అరుణ్పై ఆరోపణలు చేస్తున్నారు ప్రభు అంతేకాకుండా దాసరి బీరువా తెరవడానికి ప్రయత్నించారని వీలునామా ప్రకారం తన కూతురు ఈ ఇంటికి అర్హురాలు అనేది ఆయన వర్షన్ ఇటు గేటు దూకిన మాట వాస్తవమేనని అయినా ఆ ఇంట్లో తనకు వాటా ఉందంటున్నారు అరుణ్ తనతో పాటు అన్నకు సోదరికి హక్కు ఉందంటూ ప్రభు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎవరిపై దాడి చేయలేదన్నారు అరుణ్ దాసరి అరుణ్ కుమార్ అతను డ్రైవర్ ఇద్దరు కలిసి గేట్ నుంచి బయట నుంచి లోపలికి దూకారు ఎవరికి తెలియకుండా లోపలికి వచ్చారు నా మిస్సెస్ వంట రూమ్లో ఉంది డోర్ దగ్గర సౌండ్ వచ్చింది హాల్లో ఏంటని చూస్తే వచ్చాడు నా భార్య మీద చేయి చేసుకున్నాడు తోసాడు ఒక 10 సెకండ్స్ హాల్లో కూర్చున్నాడు సోఫా మీద మళ్ళీ పైకి వెళ్ళాడు ఫుల్గా తాగేసి ఉన్నాడు మనిషి నేనేం తాగలేదు సెకండ్లీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అక్కడ ఎస్ఐ గారు అక్కడ ఉన్నారు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ ఉన్న తర్వాత అక్కడ కొట్టుంటే మరి ఆ రోజే కేసీ ఆయనకే చెప్పాలి కదా వన్ డే గ్యాప్ తీసుకుని 25th అంతా వదిలేసి 26th వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ అలిగేషన్స్ అండ్ ఐ డోంట్ నో వై మై బ్రదర్ డిడ్ దిస్ నాకేమీ అర్థం కావట్లేదు పైకి వెళ్ళాడు ఆయన పెట్టిన విలువైన సామాను బీరువా తీయటానికి ట్రై చేశాడు తర్వాత బాల్కనీలోకి వెళ్ళాడు నేను వెనకాలే వెళ్ళాను ఇది మంచి పద్ధతి కాదు ఇది టైం కూడా కాదు నువ్వు గోడ దూకి బయటకు వచ్చావు రా కిందకు వచ్చి మాట్లాడదావు అంటే ఆయన అబ్యూజ్డ్గా లాంగ్వేజ్లో మాట్లాడాడు అంటే బూతులు మాట్లాడాడు నా మీద నా చొక్కా పట్టుకున్నాడు నన్ను కొట్టాడు నా మామయ్య గారు సురేంద్ర ప్రసాద్ ఆయన వచ్చి అడగ్గా ఆయన్ని బూతులు మాట్లాడాడు చొక్కా పట్టుకున్నాడు కొట్టాడు మేము ఏం చేయాలో తెలియని పరిస్థితి భయంతో కిందకు వచ్చేసాం వచ్చేసి పోలీస్కి ఫోన్ చేసాం 100కి ఫోన్ చేసాం వాళ్ళు వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్ని కేసు రిజిస్టర్ చేసుకొని కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఇద్దరు కానిస్టేబుల్ని పంపించారు అంతలోకి దాసరి అరుణ్ కుమార్ వాళ్ళ మిస్సెస్కి సునీత ఫోన్ చేశాడు వెంటనే ఇక్కడ రమ్మన్నాడు వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ బామర్దిని కూడా రమ్మన్నాడు ఎవరెవరో చాలామంది గేట్ బయట ఉన్నారు వీళ్ళే వచ్చారు లోపలికి పైకి వెళ్ళిన తర్వాత హాల్లో ఎవరు లేరు పైన మా ఫాదర్ రూమ్ మీ అందరికి తెలిసే ఉంటుంది ప్రస్తుతానికి మీకు అక్కడికి వెళ్ళాను నేను మా బ్రదర్ వచ్చాడు నేను ఇలాగ నాకు ఒక డాక్యుమెంట్ వచ్చింది అది ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పాను లేదు అని అడవుడిగా కిందకి వెళ్ళాడు ఒక 10 మినిట్స్ తర్వాత మన జూబ్లీ హిల్స్ ఎస్ఐ కిరణ్ గారు వచ్చారు నవీన్ నవీన్ సార్ జూబ్లీ హిల్స్ ఎస్ఐ నవీన్ గారు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వచ్చిన తర్వాత నేను పైనుంచి కిందకు వచ్చాను ఏంటండి అంటే
ఇలా నా డాక్యుమెంట్ వచ్చిందంటే వాళ్ళు డాక్యుమెంట్ ఆయన ఇచ్చారు నవీన్ నేను తీసుకున్నాను ఆయన ఉండంగానే ఆయన ఇద్దరు కాన్స్టేబుల్స్ ఉండంగానే నేను నా డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళిపోయాను ఏ సమస్య కూడా తీరలేదు ఇది 2 డేస్ 3 డేస్ బ్యాకే అతను ప్లాన్ చేసుకున్నాడు అతను వెనక ఉన్నారు మనుషులు ఎవరు నా అనుకుంటున్నారు అతను వెనక ఇక్కడ పని చేస్తూ మేనేజర్ గా బంగార్ బాబు అంటారు ఆయన పేరు ఈవి రాజారెడ్డి ఫైనాన్షియర్ ఆయన ప్రోత్సాహం అంతే ఇది నాయనకమల్ ఎవరు ఉంటారు ఎందుకు ఉంటారు ఇట్స్ సింపుల్ అండి ఏంటది నథింగ్ బట్ ఆస్తి గొడవలేనండి నేను అబద్ధాలట్లేదు ప్రతి ఇంట్లో ఉంటది మన మా దాసనన్న గారు పిల్లలం కాబట్టి అతను మరి అతను ప్రెస్కిను పోలీసులు పరిగెట్టే ఒక అరగంట నాతో సిస్టర్ తో కూర్చుంటే ఆమె కెరీర్ సెటిల్ అయిపోదు అది మమ్మల్ని వదిలేసి మాట్లాడితే ప్రెస్కి పరిగెడతాడు యాక్చువల్లీ దిస్ ఆల్ స్టార్టెడ్ లాస్ట్ మేలో స్టార్ట్ అయిందండి ఇతను మరి ఇలా ఈ బిహేవియర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు ఏమని జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లాస్ట్ ఇయర్ మేలో ఏమని ఇచ్చాడు ఇలా మా బ్రదరు నాకు అన్యాయం చేశాడు నాక సీఏ ఫోన్ చేశారు ఇలా మీ బ్రదర్ వచ్చారండి మీరు అన్యాయం చేశారు అక్కడ నేను ఏం అన్యాయం చేశారు చెప్పండి అన్న పోలీసు వాళ్ళైనా ఏమన్నా అన్యాయం చేస్తే దానికి న్యాయం చేస్తారు నాదేమన్నా డాక్యుమెంట్ ఉందా చెక్ ఉందా లేకపోతే ఏమైనా ప్రోనోట్ ఉందా ఏమీ లేదు మరి ఇక్కడ ఏమన్నా కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో వచ్చిన ఎన్నో వివాదాలకి పరిష్కారం చూపిన ఈ ఇల్లు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది ఈ ఇంటి హక్కు కోసం యాజమాన్య హక్కు కోసం ఇంటి వారసులు ఈరోజు కోర్టు మెట్లెక్కారు పోలీస్ కేసుల వరకు వచ్చారు ఒకరు ఈ ఇల్లు తన కూతురుకి సంబంధించింది అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇది మా ముగ్గురికి సంబంధించింది మా నాన్నగారి ఆస్తి మాకు ఇందులో హక్కు ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానికై పోరాడుతున్నారు ప్రస్తుతం మనం రోడ్ నెంబర్ 45లోని దాసనారాయణరావు ఇంటి వద్ద ఉన్నాం ఇద్దరు కుమారులు కూడా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ ఇంటి ఆస్తి కోసం పోరాటం సాగిస్తున్నారు ఈ వివాదానికి పరిష్కారం చూపటం కోసం పరిశ్రమలోని వ్యక్తులు ముందుకు రావాలంటూ ఒక కుమారుడు ఆరోపిస్తే మరో కుమారుడు మాత్రం ఇది మా కుటుంబ సమస్య మేము ముగ్గురం కూర్చుంటే ఒక గంటలో పరిష్కారం అవుతుందంటూ ఆయన తన ఆలోచనని వెలిబుచ్చారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో వివాదాలు పరిష్కరించారు దాసరి నారాయణరావు అన్నీ ఈ ఇంటి నుంచే సాగించారు సామాన్య ఆర్టిస్ట్ నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్లు నిర్మాతల దాకా ఏదో సమస్యతో ఆయన గడపతొక్కేవారు కానీ ఇప్పుడు ఆయన ఇల్లే వివాదం కావడం అభిమానులు సన్నిహితులను ఆవేదన చెందేలా చేస్తోంది పెద్ద అయిన పరువు తీయొద్దనేది వాళ్ళ ఆవేదన నిజానికి ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు కోరుతున్నారు కానీ ఓ గంట సిట్టింగ్ వేస్తే అంతా అయిపోతుందని చెప్తున్నారు అరుణ్ యాక్చువల్గా ఈ ఇల్లు నా కూతురికి ఆయన మనవరాలు ఆయన ముద్దుగా ప్రేమించిన మనవరాల పేరు మీద రాసి అంటే ఆ అమ్మాయి హక్కుదారు ఈ ఇంటికి అని చెప్పి రాసి మీరు గార్డియన్స్గా ఉండాలి మీకు ఎటువంటి రైట్స్ లేవు ఆ అమ్మాయికే మనవరాలకే ఉంది అని చెప్పి కూడా క్లియర్గా ఉంటే అది నేను కోర్టులో వేస్తే వీళ్ళు అనవసరంగా వచ్చేసి రౌడీజం లాగా గేట్లు దూకటం మేము బయటకు వస్తే కొడతామంటాం చంపుతాం అంటాం మీకు రైట్స్ లేవు మీరు బయటకు వెళ్ళిపోండి అంటాం వాట్ ఈస్ దిస్ అది ఎవరి ప్రాపర్టీ కాదండి దట్ ఐ మా దగ్గర పాస్పోర్ట్ ఉంది నా ఆధార్ కార్డు ఉంది నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది పాన్ కార్డు ఉంది అన్నీ ఉన్నాయి అన్నిట్లో అదే అడ్రస్ ఉందండి ఎవరి ప్రాపర్టీలోకి నేను దూకలేదు ఐ వెంట్ టు మై ఓన్ ప్రాపర్టీ ఆ ఇల్లు మా ఫాదర్ డాక్టర్ దాసరి నారాయణరావు గారిది ఆయన అన్ఎక్స్పెక్టెడ్ డెత్ తర్వాత ఆ తర్వాత మా ముగ్గురికి వచ్చింది ఆ ఇల్లు ఇప్పటికీ చెప్తున్నాను ఆ ఇల్లు నా అడ్రస్ ఉందని మాత్రాన నా ఒక్కరిది కాదు నాది మా బ్రదర్ది మా సిస్టర్ది 24th నైట్ వెళ్ళింది నేనే వెళ్ళాను నాకు గవర్నమెంట్ డాక్యుమెంట్ వచ్చింది ఎందుకంటే నా అడ్రస్ అనేది అక్కడ ఉన్నాయి కాబట్టి కొరియర్ 6:30కి వచ్చింది అక్కడ కొరియర్ వాళ్ళు అక్కడ రిసీవ్ తీసుకున్నారు చేసుకుని నాకు ఫోన్ చేశాడు ఆ కొరియర్ బాయ్ ఇలాగ మీ డాక్యుమెంట్ వచ్చిందంటే నేను 9:30కి వెళ్ళాను వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ బెల్ కొట్టాను తీలేదు వాళ్ళు సో నా ఇంట్లో నేను కూడా దూకడం తప్పే లేదు అనిపించింది నాకు ఇంతకుముందు మా గురుగారు ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు దూకెళ్ళాను నా ఇల్లు నా గేటు నేను వెళ్ళాను
ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అతని దగ్గర కోర్టు ఆర్డర్ ఏదో ఉందా కోర్టులో కేసు అలా చెల్లదండి వీళ్ళ అమౌంట్ ఎవరికి కావాలండి చూపించుకోనండి నేను కాదం లేదా అతను కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటుందండి కాబట్టి ఇంజెక్షన్ ఆర్డర్ ఏంటంటే ఉంది ముగ్గురికి పిలవకుండా ఎవరు ఒకరు అమటాకి వీళ్ళేది అది ఒకటే ఉంది తప్ప నేను ఇప్పుడు చెప్తున్నాను కదా నా ఇల్లు నాది కాదు ముగ్గురిది అతను ఎందుకు అలా అవుతున్నాడు నాకు తెలియదు రోడ్ నంబర్ 44 శ్రీ మీడియా కాంప్లెక్స్ బలవంతంగా దాన్ని లీడ్ చేశాడు దాన్ని అమ్మేశారు దానికి సంబంధించిన డబ్బులు రాలా ఆయన ఫామ్ హౌస్ ఉంది 3 ఎకరాలు ఉంచారు మిగతా ఎకరాలంతా అమ్మేశారు ఆ డబ్బు రాలా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అట్లాగే చాలా పేర్లు ఇంకా పెద్ద లిస్టే ఉంది ఎవరు దాని గురించి ఏం మాట్లాడట్లా ఎవరు పట్టించుకోవట్లా నా చందా నగర్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు కూడా 33 అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ అది ఎవరు సాల్వ్ చేయట్లా ఇఫ్ హియర్ ఆల్ ద డాక్యుమెంట్స్ లెట్ హిమ్ ప్రూవ్ ఇప్పుడు ప్రెస్కి వెళ్ళి చెప్తే మీరేం చేస్తారు ప్రింట్ చేస్తారు నేను అదేం కాదంటలేదు లెట్ హిమ్ ప్రూవ్ వాట్ హీ వాంట్స్ నేను అనేది ఇప్పుడు కాదండి ఇప్పుడు నుండి లెక్క అతను మావాడు చూసే ఉంటారుగా సాలిడ్గా ఉంటాడుగా శంఖలో కానీ భుజాన్నే కానీ వేసుకుని వెళ్ళాను కదా బంగారు బాబు అనే మనిషి ఆయనకి మాట్లాడటం మోహన్ బాబుని ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఆయన్ని బ్లేమ్ చేయటం ఆయన ఆస్తి తినేస్తున్నాడు అది ఇది అంటాం నాకెందుకు వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడకపోవటం ఆయన మాటలు అన్నారు కాబట్టి ఆయన ఎందుకు పడాలి అని చెప్పి ఆయన నాకు అనవసరం అని చెప్పి దూరంగా ఉన్నాడు మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళా చాలాసార్లు తిరిగా ఇట్లా నా సమస్య అని చెప్పి ఎవరు దాన్ని సాల్వ్ చేయలే ఒక 4 ఇంటర్వ్యూలు విన్నానండి ఇండస్ట్రీ పెద్దలు మాకేం చేయట్లేదు వాళ్ళు ఏం చేశారు నువ్వు అసలు వాళ్ళు చెప్తే కాదంటారా ముగ్గురు పేరు చెప్తాడండి బ్రదర్ మోహన్ బాబు గారు మురళీమోహన్ గారు సీకల్యాణ్ గారు వాళ్ళు ఎవరండి అంటే ఏంటి ఆయన ఏమైనా ప్రిన్స్ విలియమ్స్ నేను ప్రిన్స్ హ్యారీ అండి మా ఇంటర్నల్ మ్యాటర్ అండి మా ఇంటర్నల్ మ్యాటరు అతను ఈ షుడ్ సిట్ విత్ మై అకౌంటెంట్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ అంతేగాని వాట్ ఈస్ దిస్ బలవంతంగా ఎవరిని తీసుకొని సంతకం పెట్టిస్తారా మీరు పెడతారా నేను బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా మీకు సొంత తమ్ముడే కాదు సొంత కొడుకైనా పెడతారా మీరు కట్టరగా అప్పుడు వచ్చి ఇది అమ్మి 2 ఇయర్స్ అయింది 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు మాట దొరికితే చాలు ప్రెస్కి వెళ్ళిపోవటం నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం కూర్చొని పరిష్కారం వస్తుంది ఎప్పుడు న్యాయంగా చేస్తే కరెక్ట్గా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒకటి పెద్దోళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఒకసారి కాకపోతే 10 సార్లు అడిగితే డెఫినెట్గా గేట్లు తీస్తాం రౌడీలను తీసుకొస్తాం వాళ్ళని తీసుకొస్తాం వీళ్ళు తీసుకొస్తాం లోపల తీసుకొచ్చి గొడవలు చేస్తాం అసలు ఏంటిది సాల్వ్ చేసుకోండి సాల్వ్ జరగంటూ ఏది ఉండదు సాల్వ్ అవుతుంది 100% అవుతుంది సాల్వ్ చేసుకోవటానికి వాళ్ళు ముందుకు రావట్లేదు ఇద్దరు బ్రదర్స్ అందరి ఇంట్లో జరిగినట్టు చిన్న 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 ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ అదే చెప్తున్నా కూర్చుని ఒక అరగంట గంట కూర్చుంటే అయిపోయే ఇష్యూని పోలీసులు దగ్గర ప్రెస్కి దగ్గర పరిగెట్టే టైం కాదు మా ఇద్దరితో కూర్చుంటే కేటాయిస్తే ఈ ప్రాబ్లం ఉండదు మా గ్రేట్ డాక్టర్ దాసనారాయణరావు పేరు బజార్కి వచ్చింది దాసనారాయణరావు మీద అభిమానం ఉన్నవాడు ఎవరైనా ఉంటే దయచేసి పెద్దోళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా పెద్దోళ్ళు రండి ముందుకి ఆయన మీద అభిమానం ఉన్నోళ్ళు రండి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని నేను మళ్ళీ దయచేసి TV9 ద్వారా అడుగుతున్నాను రోడ్డు మీద పడుతున్నాం అంతే బట్ నథింగ్ అంతే ఆయన మీరు అన్నట్టు ఇదే మాట అంటారు ఆయన అందరు సమస్యలు తీర్చారు వీళ్ళేంటి ఎదవలు రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు అంటారు అవసరం మనకి అదో తత్వం ఇష్టం నేను చిన్నపిల్లేం కాదు కదండి ఏంటండి ఆస్తి దాసరి కుటుంబంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం రంగంలోకి దిగారని ప్రచారం జరిగింది దీనిపై అరుణ్ ను ప్రశ్నించగా ఆయన ఏమన్నారో వినండి చిరంజీవి గారి పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నాకు అనేష్ గారికి పాపం మెగాస్టార్ గారిని దీంట్లోకి ఎవరు ఎవరిచ్చారు సోర్స్ కూడా తెలియదు నాకైతే నా నోటీస్ అయితే ఏం లేదు పాపం ఆయనకి ఏం సంబంధం లేదు విన్నారుగా అనవసరంగా మెగాస్టార్ పేరు వినిపిస్తోందని ఆయనకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు అరుణ్ అయితే
అన్నతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇండస్ట్రీ పెద్దల సాయం తీసుకోవచ్చుగా అనే మాట కూడా బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ దిగ్దర్శకుడు దాసరి మీద ఉన్న గౌరవంతో దాసరి కుమారుల మధ్య నెలకొన్న ఈ ఆస్తి తగాదాని చిత్ర పరిశ్రమలోని దాసరి అనుయాయులు పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఎవరు రావాలి, ఎవరికి ముందుకు వస్తారు, చిరంజీవి ఇంతవరకు కాల్ చేయలేదు అని చెప్పిన దాసరి అరుణ్ చిత్ర పరిశ్రమలోని ఎవరు ఈ సమస్యకి పరిష్కారం చూపుతారు అనే దిశగా అయితే తన వాదనని వెలిబుచ్చలేదు. అయితే ఈ ఆస్తిలో నాకు హక్కు ఉంది, ఈ ఆస్తిపై మా ముగ్గురికి కూడా హక్కు ఉంది, ఇది నా ఒక్కడది అంటలేదు అంటూ దాసరి అరుణ్ చాలా క్లియర్గా చెప్తున్నారు. మా అన్న డిప్రెషన్లో ఉండి కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు, వివాదాన్ని ఎప్పటికప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారని చెప్తున్న అరుణ్ ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా ఆయన చిత్ర పరిశ్రమలోని లేదా తన కుటుంబ శ్రేయోభిలాషులతోటి ఎందుకు ప్రయత్నాలు చేయటం లేదనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందామని అంటున్నారు అరుణ్. ఇండస్ట్రీ పెద్దలు పరిష్కరించాలని అంటున్నారు ప్రభు. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ ఇంటికి సంబంధించి దాసరి కుమారులు ఇద్దరు కూడా గొడవ పడుతున్న ఈ సందర్భంలో ఇది మా ఆస్తి తగాదా, మా కుటుంబ సభ్యుల మధ్య గొడవ అన్నప్పుడు దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనేది కూడా ఒక వాదనగా వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ముగ్గురు కూర్చుంటే ఒక గంటలో పరిష్కారం అవుతుంది అని చెప్పిన దాసరి అరుణ్ ఈ సమస్యకి పరిష్కార దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయటం లేదు, పరిశ్రమలోని ఎవరు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఈ సమస్యను వాళ్లే పరిష్కరించుకోవచ్చు కదా, గత సంవత్సర కాలంగా ఈ సమస్య ఇలాగే ఎందుకు కొనసాగుతోంది, ఎందుకు గొడవలు దూకి లోపలికి వెళ్లాల్సి వస్తుంది, ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది,